మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి. అక్టోబర్ 15, 2021 విశ్వాస ప్రకటనలో నేను మంచి ఆలోచనలతో నిండిన మంచి మనస్సును కలిగి ఉన్నానని, ఓటమి గురించి ఆలోచించలేదని నేను ప్రకటిస్తున్నాను. విశ్వాసం ద్వారా నేను బాగా చేయగలను. నేను అభిషేకించబడ్డాను. నేను సిద్ధంగా ఉన్నాను. నేను అధికారం, సాధికారత పొందాను. నా ఆలోచనలు ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి. నా మనస్సు విజయం కోసం కార్యక్రమం చేయబడినందున ఏ అడ్డంకి నన్ను ఓడించలేదు. ఇది నా ప్రకటన. దైవిక ఆరోగ్యం కొరకు ఒప్పుకోలు ప్రకటనలు. నేను ఈ ప్రపంచానికి చెందినవాడిని కాదు. నేను దేవుని రాజ్యానికి చెందినవాడిని. పాపము, అనారోగ్యము, వ్యాధి మరియు పేదరికంపై నేను ఘనమైన విజయం సాధించాను. నేను దేవుడితో ఐక్యంగా ఉన్నాను. కాబట్టి నేను అన్ని సమయాలలో అత్యున్నత పాలన చేస్తాను. నేను ఈ జీవితంలో విజేత కంటే ఎక్కువగా ఉన్నాను. హల్లెలూయా. ప్రభు యేసు నామంలో నేను ఏమి చెప్తానో అవన్నీ నేను కలిగి ఉంటాను. నేను బలవంతుణ్ణి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆశీర్వదించబడ్డాను. నేను శక్తివంతుణ్ణి. నేను అభిషక్తుణ్ణి. నేను స్వతంత్రుడను. నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని. నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను. నేను ఏమి చూడగోరుతున్నానో అది పలుకుతాను, కానీ చూసేదానిని పలకను. నేను శ్రేష్టమైన విత్తనము. నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను. నేను దేవుని ఆవరణంలో ఉన్న ఖర్జుర మొక్క వలె వర్ధిల్లుతాను. నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను. నేను ప్రభునందు శరం కలిగి పచ్చగా ఉంటాను. నేను నా వృద్ధాప్యమందు కూడా వాడక తేజరిల్లుతాను. నా ఆకు వాడక నుండును. నేను చేయినదంతయు సఫలమగును. యేసు ప్రభు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి. నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాను. నేను ఆత్మ సంబంధిని. నా ఆత్మకు ప్రాణం ఉంది. నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది. నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది. నా ప్రాణము వినిన దానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది. నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది. యేసు ప్రభు నామంలో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను. దేవుని యొక్క శక్తివంతమైన జీవితం నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది. నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము కణముపై జీవం పలుకుతున్నాను. క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు కలుగునుగాక. దేవుని వాక్యానుసారమైనదిగా ఉండునుగాక. నా కండరములకు మరియు నరాలకు జీవం కలుగునుగాక. నా కండరాలు మరియు నరాలకు బలం కలుగునుగాక. నా హృదయము ప్రాణంతో నింపబడునుగాక. నా ఊపిరితిత్తులు మరియు కణజలాలకు సాధారణ నిస్పృతితో గాలి, వాయువు ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక. నా మూత్రపిండాలు, కాలేయము మరియు జీర్ణరసాలను తయారు చేయ గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరంగా పనిచేయునుగాక. నా రక్తంలోని ప్రతి కణంలోనూ జీవం కలుగునుగాక. నా ఎముకలు, కీళ్ళు మరియు మృదుల స్థిలలు క్రమంగా బలమైనవిగా, దృఢమైనవిగా ఉండునుగాక. నా వేళ్ళు అద్భుతంగా పనిచేయునుగాక. నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించునుగాక. నా చెవులు స్పష్టంగా వినిపించునుగాక. నా చర్మం మృదువైనదిగా, ఆరోగ్యకరమైనదిగా, దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండునుగాక. నా తల వెంట్రుకలు, కుదుళ్ళు బలంగా ఉండునుగాక. అవి ఎదగవలసిన దగ్గర బలంగా ఒత్తుగా ఎదుగునుగాక. తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తాను. నా దంతాలు, చిగుళ్ళు, దవడ ఎముకలు, నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగునుగాక. ఆరోగ్యకరమైనవి, బలమైనవి మరియు లోపములేమి లేకుండా పనిచేయునుగాక. నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేయునుగాక. వాటి విధులను సంపూర్ణంగా ఉండునుగాక. నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారములన్నిటినీ జీర్ణం చేసి శక్తిని గ్రహించునుగాక. మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జించబడునుగాక. నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి మొబిలిటీ వీర్యము ఉత్పత్తి చేయునుగాక. నా సంతానోత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయునుగాక. పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది. నా శరీరంలోని ప్రతి అవయము, ప్రతి కణజాలము దేవుడు సృజించిన పరిపూర్ణతలో పనిచేయునుగాక. మరియు యేసు ప్రభు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యము మరియు వైకల్యము నేను నిషేధిస్తున్నాను. నా మొత్తం శరీర నిర్మాణం శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం క్రీస్తు యేసు ప్రభు మహిమలో పరిపూర్ణం చేయబడింది. హల్లెలూయా, ఆమెన్. తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు.
ఆమెన్, షాలోమ్.